గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ క్లాస్కి వచ్చిన మీకు స్వాగతం. మనం ఆగస్టు నెలాఖరులో మనం చెప్పుకున్నాం పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఒక సంవత్సరం ఉంటుందని. 1 సెప్టెంబర్ 2021 మొదలు పెట్టుకున్నాము. 31 ఆగస్టు 2022 వరకు 1 ఇయర్ 365 డేస్లో మనం సిలబస్ అంతా కవర్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని. ఫస్ట్ 3 మంత్స్ ఓవరాల్గా సిలబస్ అంతా ఒకసారి చూసాము. మళ్ళా 2022 మొదలైనప్పటి నుంచి జనవరి నెలలో ఒక సబ్జెక్ట్ అంతా కవర్ చేసుకున్నాము, రీజనింగ్ సబ్జెక్టు జనవరి నెలలో. అలాగే ఫిబ్రవరి నెలలో అరిథమెటిక్ సిలబస్ అంతా కూడా కవర్ చేసాము. అలాగే రేపటి నుంచి స్టార్ట్ అయ్యే మార్చి నెలలో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. ఈ మార్చి నెలలో ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో 50 మార్కులకు ఉంటాయి, 50 మార్క్స్కు ఉంటాయి. ఇవి మనకి అథమెటిక్ చూసుకున్నా 25 మార్కులే, రీజనింగ్ చూసుకున్నా 25 మార్కులే, కానీ ఇంగ్లీషు 50 మార్కులకు ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లో మన సౌత్ ఇండియన్స్ చాలా వెనకబడి ఉంటారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. ఇంగ్లీష్ మీద మీరు ఫోకస్ పెడితే 10th క్లాస్ లెవెల్లో సిలబస్ ఉంటుంది. ఈ 10th క్లాస్ లెవెల్లో ఉన్న సిలబస్ మీరు ఫోకస్ పెడితే చక్కగా 50 మార్కులకి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ 40 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఒక నెలలో జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఎలా కవర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈరోజు ప్లానింగ్లో చూసుకున్నాము. నేను మీకు ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను, అవి చూడండి ఎలా చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది జనరల్ ఇంగ్లీష్ మొత్తం సిలబస్. జనరల్ ఇంగ్లీష్లో మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ, గతంలో వచ్చిన ప్రశ్నలన్నింటిని గమనించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 17 టాపిక్స్ని నేను ఐడెంటిఫై చేశాను. 18th అదర్ కాన్సెప్ట్స్ అని పెట్టాను. ఇంకా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపిస్తే అవి లాస్ట్లో జాయిన్ చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే ఈ 18 టాపిక్స్ 1 మంత్లో మనం కవర్ చేయాలి. రోజుకు ఒక టాపిక్ చదువుకుంటే మండే నుంచి సాటర్డే వరకు 6 రోజులు 6 టాపిక్స్ కవర్ అవుతాయి. సండే రోజు రివిజన్ చేసుకోవాలి, వీక్లీ టెస్ట్ ఉంటుంది. అట్లా ఒక 1 వీక్ మార్చి 1 వీక్ మొత్తం కూడా 1 నుంచి 6 టాపిక్స్ అయిపోతాయి. అలాగే మార్చి 2nd వీక్లో 7 నుంచి 12 వరకు టాపిక్స్ చదువుకుంటాము. అలాగే మార్చి 3rd వీక్లో 13 నుంచి 18 వరకు టాపిక్స్. లాస్ట్ వీక్లో మొత్తం ఓవరాల్గా సిలబస్ అంతా కూడా రివిజన్ చేసుకొని మంత్లీ టెస్ట్ ఉంటుంది. సేమ్ అర్థమెటిక్ జనవరి నెలలో ఎలా ఫాలో అయ్యామో, జనవరి నెలలో రీజనింగ్ ఎలా ఫాలో అయ్యామో, ఫిబ్రవరి నెలలో అర్థమెటిక్ ఎలా ఫాలో అయ్యామో, అలాగే ఇప్పుడు మార్చి నెలలో జనరల్ ఇంగ్లీష్ని ఫాలో అవుతున్నాము. ఈ టాపిక్స్ని మీరు ఒకసారి రాసుకోండి, నేను గ్రూప్లో కూడా పెడతాను. ఈ 18 టాపిక్స్ను ఐడెంటిఫై చేసుకోండి. సో మనకి ఈ మార్చి 1st వీక్న మొదటి 6 టాపిక్స్ని ఎలా ప్లాన్ చేసుకొని ఎలా చదువుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, చూడండి. ఒకసారి మీరు గమనించినట్లయితే మనం వీక్లీ ప్రోగ్రామ్ మొదలుపెట్టుకున్నప్పటి నుంచి ఈ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాము 25 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. సుమారుగా సెప్టెంబర్లో మొదలుపెట్టుకున్నాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అవి 4 నెలలు, జనవరి, ఫిబ్రవరి 6 నెలలు, 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఈ 6 మంత్స్లో కూడా 25 వీక్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు రేపటి నుంచి 26th వీక్ స్టార్ట్ అవుతుంది. డైలీ ప్లానింగ్లో మండే రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేసిక్ అన్నమాట, ఇంగ్లీష్లో ఇది బేసిక్. మండే రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోండి. ట్యూస్డే రోజు ఆర్టికల్స్,
ఏ అండ్ ది ఈ మూడే ఉంటాయి ఆర్టికల్స్, చక్కగా మీరు ప్రాక్టీస్ అవ్వండి. సో వెన్స్డే రోజు కామన్ ఎర్రర్స్, థర్స్డే రోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫ్రైడే రోజు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, సాటర్డే రోజు స్పెల్లింగ్ ఎర్రర్స్. ఇవన్నీ ఈజీ టాపిక్స్, ఈజీ టాపిక్స్ ఎగ్జామ్లో కూడా టెన్త్ క్లాస్ లెవెల్లోనే ప్రశ్నలు క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ఈజీగా చదువుకుంటే ఇంగ్లీష్లో మొట్టమొదటిగా మీకున్న భయాన్ని తీసివేయండి. భయాన్ని తీసివేసి సాధ్యమైతే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కూడా చదవటానికి మొబైల్లోనే ఉంటుంది, మీరు ప్రత్యేకంగా వేపించుకోవాల అవసరం లేదు, మొబైల్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. మీకు ఎక్కడ ఇంగ్లీష్ కనపడినా సరే అక్కడ గ్రామర్ పార్ట్ ఎక్కడ ఏ విధంగా వాడారో చూసుకోండి. ఈ జనరల్ ఇంగ్లీష్కి మీరు ప్రిపేర్ అవ్వటానికి నేను ఇంతకుముందు చెప్పాను ఒక బుక్, పేరు కిరణ్ ప్రకాశన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది, ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ లేదా కిరణ్ పబ్లికేషన్ అంటారు. ఆ బుక్ కొనుక్కోండి, చక్కగా చాప్టర్ వైజ్ బుక్ ఉంటుంది. ఆ చాప్టర్ వైజ్ బుక్ ఒక 300-400 రూపీస్ ఉంటుంది. ఆ బుక్ కొనుక్కుంటే మీరు 50 మార్కులకి 40 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒకసారి చూసుకోండి. మండే రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో గతంలో వచ్చిన ప్రశ్నలు చూడండి. ప్రశ్నలు చూసి ప్రీవియస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఒక పేపర్ మీద రాసి మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. అలాగే ట్యూస్డే రోజు ఆర్టికల్స్, ఏ అండ్ ది ఆర్టికల్స్ని చూసుకోండి. వెన్స్డే రోజు కామన్ ఎర్రర్స్, మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్లో ఏ పార్ట్లో తప్పు ఉంది, ఎర్రర్ ఉందో కనిపెట్టాలి. థర్స్డే రోజు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక పదాన్ని వదిలేస్తారు, ఆ పదాన్ని మనం ఖాళీలను పూరించండి అది. ఫ్రైడే రోజు సినోనిమ్స్ యాంటోనిమ్స్, అంటే సినోనిమ్స్ అంటే సమానంగా వచ్చే అర్థాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. సాటర్డే రోజు స్పెల్లింగ్ ఎర్రర్స్, ఒక పదం ఇచ్చి ఆ పదంలో ఏ స్పెల్లింగ్ ఎర్రర్ ఉందో చెప్పమంటారు. సో ఇట్లా మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే మార్చి నెలంతా కూడా జనరల్ ఇంగ్లీష్ మీద ఫోకస్ పెడితే జనరల్ ఇంగ్లీష్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు, 50 మార్క్స్కి 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యే ముందు, ఎగ్జాంపుల్ రేపటి రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొదలుపెట్టినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అసలు ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇంట్రడక్షన్ చదువుకోండి. నౌను ప్రొనౌను అట్లా ఉంటవి, ఇంట్రడక్షన్ అంతా చదువుకోండి. ఇంట్రడక్షన్ చదివిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ జనరల్ ఇంగ్లీష్లో చూడండి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి క్వశ్చన్లు ఏమైనా వచ్చాయా చూసుకొని అవి ఒక నోట్స్లో రాసుకోండి. అవి రాసుకున్నవి గ్రూప్లో పెట్టండి, అది మీ ఇతరులకు ఉపయోగపడతాయి. అలాగే ఇతరులు రాసుకున్న క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ అన్నీ అవి మీకు ఉపయోగపడతాయి. అట్లా అందరూ ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు మన గ్రూప్లో, ఈ 11 మెంబర్స్ ఒక్కొక్కరు 5 క్వశ్చన్స్ రాస్తే 55 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నా మ్యాక్సిమం ఒక 30 క్వశ్చన్స్ వరకు మీరు ప్రతి టాపిక్ నుంచి నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అట్లా చదువుకోండి. ప్రతిరోజు కూడా ఈ టాపిక్స్తో పాటు కరెంట్ అఫైర్స్, ఈనాడు న్యూస్ పేపర్ చదవండి. ఈనాడు న్యూస్ పేపర్లో కూడా కొంతమంది కరెంట్ అఫైర్స్ రాసి చాలా చక్కగా గ్రూప్లో పెడుతున్నారు, వెరీ గుడ్. ఇంకా కొంతమంది ఇంకా రాయట్లేదు, కొంతమంది కరెంట్ అఫైర్స్ రాయట్లేదు, కొంతమంది ప్రీవియస్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాయమన్నాను అవి రాయట్లేదు. సో మీరు చెప్పిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే, సమయాన్ని ఫాలో అయితే చక్కగా సిలబస్ అంతా కవర్ చేసుకొని ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు రెడీగా ఉండగలుగుతారు. ఈ 6 రోజులు ఇలా కంప్లీట్ అయ్యాక సండే రోజు కొత్తగా ఏమీ చదవద్దు, ఈ 6 టాపిక్స్ని రివిజన్ చేసుకోండి. వీక్లీ టెస్ట్ 6 గంటలకు ఉంటుంది, 6:00కి వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఆ వీక్లీ టెస్ట్ కంపల్సరీగా రాయండి. 10 మార్కులకి వీక్లీ టెస్ట్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ 10 మార్కులకి 4 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తాను, 6 క్వశ్చన్స్ ఈ 6 టాపిక్ నుంచి, ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క ప్రశ్న ఇవ్వబడుతుంది. అలాగే 6 to 6:10 ఎగ్జామ్ టైమింగ్ వీక్లీ టెస్ట్, 6:30 to 7:10 వరకు మనకి ఇలాగే జూమ్ మీటింగ్ క్లాస్ ఉంటుంది. సో ఈరోజు ఎవరైతే క్లాస్కి మిస్ అయ్యారో అది ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసి చూసుకోండి. ఇంకా కొన్ని పోయిన ఆదివారం కూడా, కొంతమంది పోయిన నెలలో కూడా రీజనింగ్ ప్లానింగ్ సరిగా ప్రిపేర్ అవ్వలేదన్నారు.
అర్థమెటిక్ కూడా సరిగా ప్రిపేర్ అవ్వలేదన్నారు. వాటికి కావాల్సిన క్లాసులన్నీ యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. నాది ఏ ఏ టాపిక్స్ ఎలా చదవాలనేది. ఈ 18 టాపిక్లు మాత్రం మీరు ఖచ్చితంగా చదువుకుంటే ఇంగ్లీష్లో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారు. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి. చక్కగా ఇలా ఫాలో అయినప్పుడు మీరు చక్కగా జనరల్ ఇంగ్లీష్ సిలబస్ అంతా కూడా ఖచ్చితంగా కవర్ చేసుకుంటారు. జనరల్ ఇంగ్లీష్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. మంచి మార్క్స్ తెచ్చుకొని టోటల్గా మనకి 150 మార్క్స్కి ఉన్నప్పుడు రీజనింగ్లో మనకు 25 మార్క్సే ఉంటాయి. దానిలో 25కి 24 23 అలా తెచ్చుకోవచ్చు. అలాగే అర్థమెటిక్లో 25 మార్క్సే ఉంటాయి టోటల్, దానిలో కూడా 25కి 20 అబోవ్ తెచ్చుకోవచ్చు. సో ఇంగ్లీష్ అనేది జనరల్ ఇంగ్లీష్లో చాలా స్కోరింగ్ సబ్జెక్టు, 50 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు బేసిక్ గ్రామర్ అంతా చూసుకుంటే ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, 40 అబోవ్ తెచ్చుకోవచ్చు. ఇంగ్లీష్లో ఎవరైతే తెచ్చుకోగలుగుతారో ఎక్కువ మార్క్స్ వాళ్ళకే జాబ్ వస్తుంది. ఒక మార్కు రెండు మార్కుల్లో కూడా జాబు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నాకు రాదు ఇంగ్లీష్ కష్టంగా ఉంది అనేది పెట్టుకోకుండా ఇంగ్లీష్ని చాలా చక్కగా చదువుకోండి, మంచి స్కోర్ తెచ్చుకోండి. ఈ మండే నుంచి సాటర్డే వరకు పక్కా ప్లానింగ్ ఫాలో అవ్వండి. రోజుకు ఒక సబ్జెక్టు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకోండి ప్రతి ఒక్క టాపిక్లో. ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసి తర్వాత వీక్లీ టెస్ట్ రాయండి. వీక్లీ టెస్ట్లో మీకు 10 మార్కులకి 10 మార్కులు తెచ్చుకుంటే మీరు చాలా బాగా చదువుతున్నారని అర్థం. 8 మార్క్స్ అబోవ్ ఉంటేనే చదువుతున్నారని అర్థం. 8 మార్క్స్ బిలో ఉంటే మీరు బిలో యావరేజ్గా ఉన్నట్టు, 5 మార్క్స్ కంటే తక్కువ వస్తే ఇంకా బిలో యావరేజ్గా ఉన్నట్టు. ఫస్ట్లో చాలా ఇంట్రెస్ట్గా చదివారు, కొంతమంది మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. అట్లా కాకుండా చివరి వరకు కూడా కంప్లీట్గా చదవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ఎంత బాగా చదివితే అంత బాగా మీకు అంత త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొత్తగా చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి, అవన్నీ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను, అలాగే యూట్యూబ్లో కూడా పెడతాను, అవి చూసుకోండి. గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి, దానిలో నేను కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో చక్కగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఈరోజు ఇంతటితో జూమ్ క్లాసు అయిపోయింది. తిరిగి జూమ్ క్లాసు వచ్చే ఆదివారం 6:30కి జూమ్ క్లాస్లో కలుసుకుందాం.